हाय वेलकम टू आवर शेड्यूल जोन ईरोज़ वीडियो लो आंध्र प्रदेश लो निरुद्योगुलु एंतो कालंगा एंतो आशगा एदुरु चूस्तुन्नटुवंटि डीएससी नोटिफिकेशन गुरिंची विवरालनु तेलुसुकुंदाम। आंध्र प्रदेश प्रभुत्वं ओक शुभवार्त अंदजेयबोतुंदि मी अंदरिकी कूडा। अति त्वरलो मीकु एवरैते बीएड कंप्लीट चेसिनटुवंटि अभ्यर्थुलु उन्नारो वीळ्ळकि 15,000 పోస్టులు సుమారుగా 15,000 పోస్టులతో మీకు మెగా డిఎస్సి అనేది రాబోతుంది। మనం ఎట్లా చెప్తున్నాము అంటే రీసెంట్గా గవర్నమెంట్ ఈ యొక్క ప్రక్రియకు సంబంధించి ఈ యొక్క నియామక ప్రక్రియకు సంబంధించి పనులు అయితే ప్రారంభం చేసింది। అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్కు ముందు ప్రామిస్ చేశారు మనకి ఎవ్రీ ఇయర్ డిఎస్సి అనేది ఇస్తామని। కాకపోతే అనుకోని కరోనా పరిస్థితుల వల్ల ఈ డిఎస్సి అనేది రాలేదు। ఇక దాంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మనకి విద్యా విధానంపై ఎస్పెషల్లీ గవర్నమెంట్ ప్రభుత్వ విద్యపై విద్యకు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తుంది। ప్రైవేట్ విద్య కంటే కూడా ప్రభుత్వ పాఠశాలల యొక్క డెవలప్మెంట్కి ఆయన అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అమ్మఒడి లాంటి కార్యక్రమాన్ని తీసుకురావడంతో మనకి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్స్ అనేవి పెరిగాయి। సో మనకి అక్కడ టీచర్స్ కొరత అనేది ఏర్పడుతుంది। ఇక దాంతో పాటుగా రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి నూతన విద్యా విధానాన్ని వచ్చే సంవత్సరం నుండే మేము ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తాము అని ఈయన ప్రకటించడంతో ఆ నూతన విద్యా విధానం ప్రకారం మనకి పాఠశాలల్లో ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నర్సరీ ఎల్కేజీ యూకేజీ లాంటి సిస్టమ్ మనకు రావడంతో మరికొన్ని మనకి పోస్టులు అయితే ఖాళీ అయ్యేటువంటి పోస్టులు అవసరమయ్యేటువంటి అవకాశం ఏర్పడిందన్నమాట। ఇక వీటితో పాటుగా కరోనా నేపథ్యంలో స్టూడెంట్ టీచర్ రేషియో ప్రస్తుతం ఉన్న స్టూడెంట్ టీచర్ రేషియో కంటే ఇంకా తగ్గవలసిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది। అఫ్కోర్స్ వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు తగ్గుతుందో ఇది తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఇదంతా ప్రజలకు అందుబాటులోకి రావడానికి 1 or 2 years పడుతుంది కాబట్టి టీచర్ స్టూడెంట్ రేషియో అనేది ఖచ్చితంగా తగ్గించాలి కాబట్టి తక్కువ మంది స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇంకొన్ని పోస్టులు మనకి ఖాళీ అయ్యేటువంటి అవకాశం ఉంది। ఈ పరిస్థితులు అన్నింటినీ దృష్ట్యా గవర్నమెంట్ అతి త్వరలో మనకి అంటే 2021 జనవరి లేదా ఫిబ్రవరి టైం కల్లా మనకి నోటిఫికేషన్ అనేది ఇచ్చేటువంటి అవకాశం ఉంది। ఎవరైతే ఆశగా ఎదురు చూస్తున్నారో అభ్యర్థులు వీళ్ళు 15,000 కంటే ఎక్కువ పోస్టులు మీకు రాబోతున్నాయి అనేటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ని మనసులో పెట్టుకొని మీరు ప్రిపరేషన్ అనేది మొదలుపెట్టి ఈ టీచర్ జాబ్ని కొట్టండి। అదేవిధంగా టెట్ డిఎస్సికి ముందు వచ్చేటువంటి టెట్ ఏదైతే ఉంటుందో ఆ టెట్ నోటిఫికేషన్ మాత్రం ఖచ్చితంగా మనకి జనవరిలో అయితే నోటిఫికేషన్ రాబోతుంది। అందువల్ల ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి అతి ఎక్కువ పోస్టులతో మన రాష్ట్రంలో రాబోతున్నటువంటి ఈ మెగా డిఎస్సిని మీరు అందిపించుకోవాలని ఆశిస్తున్నాం। అదేవిధంగా ఈ డిఎస్సికి ఎవరైతే అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారో వీళ్లలో ఎక్కువగా మనకి ప్రైవేట్ టీచర్స్ అనేవాళ్ళు ఉంటారు। ఎందుకంటే ఈ డిఎస్సి రాకపోవడం అదే బీఎడ్ కంప్లీట్ చేసిన వెంటనే ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ అవ్వడం ఇట్లాంటి ప్రైవేట్ టీచర్స్ ఉంటారు। ఈ ప్రైవేట్ టీచర్స్ ఇక మీదటైనా కళ్ళు తెరవండి। ఎందుకనంటే మనకు బానిసత్వ భావజాలంతో ఎంతకాలం కొన్ని ప్రైవేట్ స్కూల్స్కి ఊడిగం చేశారు మీరు, కానీ మీ అవసరం తీరిగిపోయాక మీ అవసరం వాళ్ళకి లేకపోయినప్పుడు మీరు ఎంత కష్టాలు పడుతున్నారు ఈ కరోనా టైంలో అనేది మీకు తెలుసు, ఉద్యోగాలు లేక। సో ఇక మీదటైనా మళ్ళీ స్కూల్స్ ఓపెన్ చేస్తారులే, అవే స్కూల్లో మళ్ళీ బానిసలుగా బతుకుదాం అనే దానికంటే మనకి రానున్న 7-8 నెలల్లో మనకి డిఎస్సి ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా రాయబోతున్నాం కాబట్టి వాడెవడికో వాడెవడి ఇన్స్టిట్యూట్కో మీరు పెట్టేటువంటి కష్టాన్ని మీ యొక్క లైఫ్కి మీ ఫ్యామిలీ లైఫ్కి మీ పిల్లల లైఫ్కి మీరు అంకితం చేస్తూ 7 నెలల్లో కనుక సీరియస్గా అండ్ సిన్సియర్గా కనుక ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా మీరు ఒక జాబ్ని అందిపుచ్చుకునేటువంటి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ డిఎస్సిలో। అందుకని ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనకి రానున్న 8 నెలల్లో అంటే వచ్చే జూన్ అకాడమిక్ ఇయర్ కల్లా కొత్త టీచర్స్తో మనం గవర్నమెంట్ ముందుకు వెళ్తుంది కాబట్టి దాదాపుగా 15,000 పోస్టులు మళ్ళీ ఇట్లాంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో మనకు వచ్చేటువంటి అవకాశం అనేది ఉండదు కాబట్టి ఈ రాబోయే నోటిఫికేషన్ని మీరంతా కూడా అందిపించుకోవాలని ఆశిస్తున్నాం। థ్యాంక్ యూ। నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్। థ్యాంక్ యూ।